చూడు ఈశాన్ తమ్ముడు, ఫ్లాప్స్ ఓవర్ అంటే ఈ మ్యాచ్లో మనం ఖచ్చితంగా గెలవాలి. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. పవర్ ప్లేలనే పవర్ హిట్టింగ్ చేసి జీటీని పండబెట్టాలి. ఇది మంచినే ఉంది రోహిత్ అన్న, నన్ను అనే ముందు నువ్వెంత చక్కగా ఆడుతున్నావో చూసుకో. శ్రీ చైతన్య నారాయణ కాలేజీ ఆల్ ఇండియా ర్యాంక్స్ 1-1-1-2-2-2 లెక్క నీ స్కోర్ ఏందే 0-0-1-2-5-7. ఈశాన్ తమ్ముడు, నేను ముంబై కెప్టెన్ను, నాకెదురు మాట్లాడినావనుకో, నిన్ను ప్లేయింగ్ లెవెల్లోకి వెళ్ళి వీకేసి ఆ పీయూ చావులతోటి ఓపెనింగ్ ఎత్తా. నా పేరు పాండ్యా, అందరు నన్ను ఓవర్ యాక్షన్ పాండ్యా అంటారు. ఈరోజు ఎంఐని ఎంఐలా పిసికేత్తాం. మా వృద్ధుడు వృద్ధిమాన్ సహా మంచి ఫామ్లోకి వచ్చిండు. మా గిల్లుగాడు క్లాసీ ఇన్నింగ్స్ ఆడుతాడు. ఇక మా 3D ప్లేయర్ విజయ్ శంకర్ బ్యాటింగ్ కోసం పిట్టాక్ పెట్టినట్టు చూస్తాడు. మిల్లరు, అభినవ్, తెవాటియా, రషీద్ ఖాన్ ఎప్పుడంటే అప్పుడు బ్యాటింగ్ వేయడానికి రెడీగా ఉన్నారు. మీరు ఎంతమంది ఉంటే ఏందివా, ఈడున్న తిలక్ వర్మ, నా పేరు చెప్తేనే మీ బౌలర్ల ప్యాంటులు తడిసిపోతాయి. అంత లేదువే తిలక్ వర్మ, నన్ను అనవసరంగా రెచ్చగొట్టకు. నేను వేసే స్పిన్నుకు మీ కళ్ళు తిరుగుతాయి, గావర్ అవుతుంది, చక్కర్ అత్తది, ఇవరికి పిచ్చి గూడెం లేతుంది. మీ 10 వికెట్లే కాదువే, నాకు తిక్కలేస్తే మాయగూడెం 4-5 వికెట్లు తీస్తా, అంత స్పెషల్ బౌలర్ను నేను. పాండ్యా అన్న, నా గర్ల్ ఫ్రెండ్ నా మీద అలిగింది, నాతోని మాట్లాడతలేదు. నువ్వే ఏమన్నా చేసి నాతోటి మాట్లాడియాలి, లేదంటే ఈ మ్యాచ్లో నేను చక్కగాడా. ఏందిరా గిల్లు నాకు ఈ బాధ, సంటిపోరని సాదుకున్నట్టు సాదుడైతుంది నిన్ను. నీ గర్ల్ ఫ్రెండ్ మాట్లాడపోతే నేనేం చేయాలరా? నువ్వేం చేస్తావో నాకు తెలియదన్నా. 10 నిమిషాలల్లో నా గర్ల్ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పాలి, లేదంటే 10 సెకండ్లలో మ్యాచ్ పండబెడతా. ఓయ్యో, ముంబై ఫ్యాన్స్కి చెప్తున్నా, 7:30 అందరూ టీవీల ముందు కూర్చోండి. ఈరోజు నేను అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడతా, చరిత్ర సృష్టిస్తా. ఈరోజు జీటీని మేము పీకుతాం, తర్వాత ఎస్ఆర్హెచ్ నూకుద్ది, మేము టేబుల్ టాప్కు పోతాం. నిన్ననే గ్రౌండ్ మొత్తం టేప్ పెట్టి గొలుచుకున్నా, ఏ బాల్కు ఎన్ని డిగ్రీలలో కొట్టన్నో చూసుకున్నా. నాకు కావాల్సింది ఒకటే ఒక్కటి, రోహిత్ అన్న ఈశాన్ తమ్ముడు ఫస్ట్ ఓవర్లనే అవుట్ కావాలి. ఈ మ్యాచ్లో నేను సెంచరీ కొట్టాలి. వీడియో చివరిదాకా చూసిరంటే మీకు నచ్చే ఉంటుంది, గా లైక్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ బలగాన్ని పెంచురి బాయ్.